సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులుగా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత నటులుగా కుప్ప నటులుగా ఎదిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ సినీ ప్రయాణాన్ని కనుక గమనిస్తే అబ్బా, నటులుగా రాణించడానికి ఇంత కష్టపడ్డారా అనిపిస్తుంది. వీళ్ళ సినీ ప్రయాణం వెనక ఇంత కష్టం దాగుందా అని అనుకుంటాము. అలాంటి ఇంకొక గొప్ప నటుడిని కోల్పోయింది చిత్రసీమ రంగం. నిజానికి ఈ నటుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాల్సిందే. మనం ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉంటాము, మురికివాడల్లో పుట్టి పెరిగిన అబ్బాయి కట్ చేస్తే ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా రాణించింది. అవి సినిమా సన్నివేశాలు చూడటానికి బాగుంటాయి, కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ గొప్ప నటుడి నిజ జీవితం కూడా అలాంటిదే. ముంబైలోని స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగాడు. అలాంటి అతడు అనుకోని విధంగా ఓ గొప్ప డైరెక్టర్ కంట పడడం ఏమిటి? ఏకంగా అతడు అతడిని కొడుకుగా దత్తత తీసుకొని పెంచి పెద్ద చేయడం మాత్రమే కాదు, నటుడిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేయించడం. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించిన అతడు 5 దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో మన బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించాడు. అలాంటి గొప్ప నటుడిని కోల్పోయింది చిత్రసీమ రంగం. మరింతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆయన ఎవరో కాదటి సాజిద్ ఖాన్. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఇక సాజిద్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే, ఇతడు ముంబైలోని స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగాడు. ఇతడి అసలు పేరు సాజిద్. అయితే అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్గా ఫిల్మ్ మేకర్గా రాణిస్తున్న మహబూబ్ ఖాన్ ఇతడిని దత్తత తీసుకొని అతడి పేరు సాజిద్ ఖాన్గా మార్చుకున్నాడు. అలా 1957లో ఇతడిని చైల్డ్ ఆర్టిస్ట్గా మదర్ ఇండియా సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించిన సాజిద్ ఖాన్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఆ తర్వాత లీడ్ యాక్టర్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మదర్ ఇండియా, తర్వాత సన్ ఆఫ్ ఇండియా, మాయా వంటి సినిమాల్లోనే ఇతడి నటన ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అయితే అలాంటి నేపథ్యంలోనే అప్పటి ఇండియన్ స్టార్స్ని పెట్టి ఇంగ్లీష్లో సీరియల్స్ సినిమాలు తీస్తున్న నేపథ్యం, ఇలాంటి నేపథ్యంలోనే ఇతడికి కూడా ఓ ఇంగ్లీష్ సినిమాల్లోనూ సీరియల్స్లోనూ నటించే అవకాశం రావడం జరిగింది. అలా ఇతడు అమెరికన్ టీవీ షోస్లో ఒకటైన ద బిగ్ వ్యాలీ మరియు మై ఫన్నీ గర్ల్, ద ప్రైమ్, హీట్ అండ్ డస్ట్ వంటి సినిమాల్లో నటించి అక్కటి హాలీవుడ్ ప్రేక్షకులని కూడా అలరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి సాజిద్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు, ముఖ్యంగా జిందగీ ఔర్ తూఫాన్, దస్తాన్, మందిర్ ఔర్ మస్జిద్, పిల్లాక్, సవేరా వంటి సినిమాలు. అలా ఓ పక్క హిందీలోను మరో పక్క ఇంగ్లీష్ సినిమాల్లోనూ సీరియల్స్లోనూ రాణిస్తున్న అతడు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి హిందీలో ప్రసారమైన ఎన్నో ఢిల్లీ టీవీ సీరియల్స్లోనూ పలు షోస్లో కూడా పాల్గొన్నాడు. అలా నటుడిగా దాదాపు 5 దశాబ్దాలుగా రాణించడం జరిగింది. అలాంటి సాజిద్ ఖాన్ గత కొత్త కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా కేరళలోని ఓ ఊరిలో ఉంటున్నాడు. దానికి గల కారణం ఈయనకి ఈ మధ్య కాలంలోనే క్యాన్సర్ బారిన పడటం. ఇక క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాజిద్ ఖాన్ వయసు 71. ఇక గత కొన్నాళ్ళుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి నటుడిగా ఓ దశలో సింగర్గా కూడా రాణించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు సాజిద్ ఖాన్ ఇక లేడు అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి శోకసందర్లో ముంచెత్తింది. విషయం తెలిసిన వెంటనే ఆయనతో అనుబంధాన్ని పంచుకున్న ఇద్దరు ఆర్టిస్టులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తను వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.